हाय फ्रेंड्स इप्पुडु वरकु मनं चाला वीडियोस चूसां तेलुगु ग्रामर संधुलु व्याकरणं पार्ट 1 पार्ट 2 क्रियलु वाक्याल गुरिंची तेलुसुकुन्नां कदा ई रोजु वाक्याल्लोनि इंका मरिन्नि वाक्याल गुरिंची रोजु तेलुसुकुन्नां चूडंडि व्यतिरेकार्थक वाक्यं संदेहार्थक वाक्यं विद्यार्थक वाक्याल गुरिंची ई रोजु मनं तेलुसुकुन्नां व्यतिरेकार्थक वाक्यं पनि जरुगुचुन्नट्लु पनि जरगनट्लुगा चेप्पे वाक्यालनु व्यतिरेकार्थक वाक्यालु अंटारु प्रति निश्चयार्थक वाक्यानिकि ओक व्यतिरेकार्थक वाक्यं उंटुंदि अंटे प्रति वाक्यानिकि दानिकि आपोजिट अंटे व्यतिरेकं व्यतिरेकार्थक वाक्यं उंटुंदि अन्नि व्यतिरेकार्थालकु सर्वसाधारणंगा लेदु रादु इलांटि वाक्यालु मनं संबोधिस्तू उंटां चूडंडि फर् एग्जांपल रामु उद्योगं चेयडं लेदु నేను ప్రొద్దున్నే అన్నం తినలేదు అంటే ఏంటి లేదు అంటే లేదు రాదు చేదు ఇలాంటివన్నీ ఎందులోకి వస్తాయి వ్యతిరేకార్థక వాక్యాల్లోకి వస్తాయి వ్యతిరేకార్థం అంటే వ్యతిరేక ఆపోజిట్ మనం ఏది మాట్లాడినా దానికి వ్యతిరేకంగా చెప్పే వాక్యాలు ఏ వాక్యాలు అంటాం మనం వ్యతిరేకార్థక వాక్యాలు అంటాం పని జరగనట్లుగా చెప్పే వాక్యాలు జరుగుతున్నట్లు అనుకో అదే వాక్యం మనం సాధారణ వాక్యంలోకి వెళ్ళిపోతుంది అలాగే జరగనట్లుగా చెప్పే వాక్యాలను వ్యతిరేకార్థక సందేహార్థక వాక్యం అంటే సందేహాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యాలు అంటే ఆ పని జరుగుతుందో లేదో జరగదో జరగదు ఇప్పుడు ఊరు వెళ్తున్నారో వెళ్ళరో చదువుతున్నారో లేదో ఇలాంటి సందేహం అంటే ఏంటి అవుతుందా లేదా అలాంటి వాక్యాలన్నీ కూడా సందేహార్థక వాక్యంలోకి వస్తాయి ఈ వాక్యంలో ఓ చేర్చడం అంటే చేస్తాడో చేయడో వస్తాడో రాడో ఇలాంటి ఓ ఓని చేర్చడం ద్వారా సందేహం వ్యక్తం అవుతూ ఉంటుంది చెయ్యడో లేడో రాడో వస్తాడో ఇలాంటివన్నీ అందరికి ఎగ్జాంపుల్ చూడండి రవి పని చేస్తాడో చేయడో అతడు వస్తాడో రాడో వెళ్ళాడో ఉన్నాడో ఇలాంటి వాక్యాలన్నీ సందేహార్థక వాక్యంలోకి వస్తాయి నెక్స్ట్ వచ్చేసి విద్యార్థక వాక్యం అంటే చేయాల్సిన పనిని విధిగా చేయాలి విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాలను విద్యార్థక వాక్యాలు అంటారు అంటే ఏంటి ఒక పని చేయమని అడగడం లేదా ఆదేశించడం మనం ఆజ్ఞాపించడం నువ్వు ఇది తప్పకుండా చేయాలి ఇది చేయాలి అని చెప్పడం అంటే ఏంటి ఆదేశించడం ఆర్డర్ వేస్తారు కదా అలాంటి వాక్యాలన్నీ కూడా ఇందులోకి వస్తాయి విద్యార్థక వాక్యాలు అంటారు అంటే విధిగా చేయాలి తప్పకుండా చేయాల్సిన పనులన్నీ కూడా అంటే తప్పకుండా చేయాల్సిన వాక్యాలన్నీ కూడా తప్పకుండా నువ్వు చేయాలి ఈ పని నువ్వు చేయాలి అని మనం ఎప్పుడైతే చెప్తామో అటువంటి వాక్యాలన్నీ కూడా విద్యార్థక వాక్యంలోకి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సీత పాఠం చదువు ఏమంటాం సీత పాఠం చదువు అంటే నువ్వు చదవాలి ఇప్పుడు తప్పకుండా చేయాలి నెక్స్ట్ వచ్చి చేతులు కడుక్కోకుండా మనం భోంచేస్తామా చెయ్యం కదా అంటే తప్పనిసరిగా చేసే పనులను లేదా తప్పనిసరిగా చెప్పే వాక్యాలను విద్యార్థక వాక్యాలు అంటారు అక్క చెప్పేది విను అంటే ఏంటి పెద్దలు చెప్పేది మనం వినాలి కాబట్టి తప్పకుండా చేయాల్సిన పనుల్ని అంటే ఇది తప్పదు కరెక్ట్ గా చేయాలి అలాంటి పనులన్నింటినీ కూడా విద్యార్థక వాక్యంలోకి